హలో ఎవ్రీవన్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి దీపావళి వ్లాగ్ అనుకుంటున్నారు కదా, కానీ కాదు. దీపావళి మాకు మార్నింగ్ అయిపోయింది. ఇక్కడ రీజన్ బట్టి మేము హారతులు తీసుకుంటాము, అది అయిపోయింది. దాని గురించి నేను ఇంకో వీడియో పెడతాను. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఐకియా. అయితే మా పాప 7 నెలల నుండి ఇంట్లోనే ఉంటుంది కదా, దానికి ఇంట్లో కొంచెం చేంజింగ్స్ కావాలనిపించింది. 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న సోఫాను అది మార్చేద్దామంది, అదే కాకుండా డైనింగ్ టేబుల్ కూడా మార్చేద్దామని చెప్పింది. దానివల్ల కొన్ని అందంగా కనబడుతుంది, ప్లస్ ప్లేస్ మనకు ఎక్కువగా కనబడుతుంది, ఇట్లాంటివి చెప్పింది అనమాట. పిల్లల డెసిజన్స్ కూడా వాల్యూ ఇవ్వాలి కాబట్టి మేము మా హస్బెండ్ నేను కలిసి సరే అని చెప్పేశాము. అయితే మాకు ఇష్టమైన డైనింగ్ టేబుల్ దొరికింది, ఆ డైనింగ్ టేబుల్ కూడా మేము వేరే వాళ్ళకి ఇచ్చేసాము, అది ఓకే అయిపోయింది. సోఫాస్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాము, ప్లేస్ అలాగే మిగిలిపోయింది. మాకు ఇక్కడ మాకు నచ్చినట్లు దొరకలేదు, దొరకకపోతే ఏం చేద్దామని అనుకుంటున్నాం అనమాట. అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాము మేము, సడన్ గా ఐకియా గురించి ముందు రోజు అనుకున్నాము. నెక్స్ట్ డే మధ్యాహ్నం ఐకియాకి బయలుదేరామన్నమాట. అయితే మళ్ళీ మేము ఇంటికి చేరుకోవాలి కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుంది. అయినా సరే మనం ఏది కొనుక్కోవాలనుకుంటున్నామో దాన్నే చూద్దాము, అదే తెచ్చుకుందాం అనుకున్నాము, సక్సెస్ అవుతామని అనుకున్నాము. వెళ్ళాము, షాపింగ్ అంతా అయిపోయింది, మాకు ఇష్టమైన సోఫాస్ దొరికాయి. మెయిన్ మా పాపకు బాగా నచ్చాయి, ఇద్దరు పాపలకు నచ్చింది అనమాట. అయితే నేనేమన్నానంటే సోఫాల ప్లేస్ ఖాళీగా ఉంది ఇంట్లో, మళ్ళీ ఇంట్లో దీపావళి జరుగుతుంది కాబట్టి దీపావళి వచ్చే వరకు సోఫాస్ వస్తే బాగుండు అని అంటే మినిమం 8 డేస్ పడుతుంది మేడం, కాకపోతే 3 డేస్లో వస్తుండొచ్చు అన్నారు. సరేలేని మేము వెనక్కి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఇంటికి చేరుకోవడానికి 1 అవర్ టైం ఉంది మాకు. ఆ 1 అవర్ టైంలో మాకు ఫోన్ వచ్చింది, ఐకియా నుండి వచ్చిన సోఫా ప్యాకేజ్ ఇంటి ముందు ఉందంట. అరే అనుకున్నాం అనమాట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కనుక మేము అక్కడ లేం కాబట్టి ఎలా అనుకున్నాం, మా ఇంట్లో వర్క్ చేసే ఒక ఆమెకి ఫోన్ చేసామన్నమాట. తను వచ్చి అక్కడ సోఫా సెలెక్ట్ చేసుకుని మా ఇంటి గేట్ లోపల పెట్టించింది అనమాట. అయిన తర్వాత మేము ఇంటికి వచ్చి గేట్ తెరిచే లోపల సోఫాస్ మాకు కనబడ్డాయి, మాకన్నా మా ఇంటికి సోఫాస్ ముందు చేరుకున్నాయి, అందుకే థ్యాంక్ యూ ఐకియా. సో నెక్స్ట్ డే అపార్ట్మెంట్ నుండి మధ్యాహ్నం బయలుదేరాము. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే రియా వాళ్ళ మమ్మీతో జాయిన్ అవుతుంది. రియాను మేము, నేను, మా వదినమ్మ, వాళ్ళ మమ్మీ ముగ్గురం షేర్ చేసుకుంటుంటాము. అందరి క్వాలిటీస్ నది నేర్చుకుంటూ ఉంటుంది. సో ఇక్కడికి మేము చేరుకోగానే స్క్రీనింగ్ చేశారు, కారు శానిటైజ్ చేశారు, తర్వాత కార్ చెక్ చేశారు, తర్వాత మేము పార్కింగ్ కోసం అండర్ గ్రౌండ్కి చేరుకున్నాము. తర్వాత మాకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ తీసుకొని ఎంట్రెన్స్ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ మాస్క్ గురించి చాలా అబ్జెక్షన్ చెప్పారు, 1.5 ఇయర్ రియాకు ఉంది అని చెప్పినా కూడా మాస్క్ కంపల్సరీ అన్నారు, తను పెట్టుకోకుండా లోపలికి తీసుకెళ్ళమని చెప్పారు. సో మేము ఐకియాలోకి ఇలా ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుండి మా సోఫా హంట్ స్టార్ట్ చేశాం. ఇక్కడ నుండి సోఫాస్ చూస్తూ ముందుకెళ్ళిపోయాము. మేము దేనికోసం వచ్చినామో దాన్నే వెతుక్కోవాలనుకున్నాము, ఎందుకంటే వేరే చూస్తూ కూర్చుంటే మనకి టైం సరిపోదు కాబట్టి. మళ్ళీ పాపకు కూడా షిఫ్ట్ ఉంది, మధ్య మధ్యలో మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటూ నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు. పెద్ద సోఫా సెక్షన్ దీంట్లోకి చేరుకున్నాము, అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాము. చాలా చాలా వీడియోస్ కూడా పెట్టారు మధ్య మధ్య డెమో గురించి. మాకు అక్కడ ఒక సోఫా బాగా నచ్చింది, రెడ్ కలర్ది, ఆ సోఫా స్టాక్లో లేదని చెప్పారు. దాని తర్వాత వేరే సోఫాస్ గురించి చూస్తూ ఉన్నాము మేము, కొన్ని కంఫర్ట్గా అనిపించాయి, అవి చూస్తూ చూస్తూ ముందుకెళ్ళిపోయాము. నాకు మా సోఫాతో పాటు మడత మంచం కూడా చాలా ఇష్టం ఉంది, రియా ఆడుకుంటుంది కదా, ఆ మడత మంచం చాలా నచ్చింది. కానీ తర్వాత తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఆ మడత మంచం నచ్చిందని చెప్పాను కదా, దాన్ని తర్వాత ఆన్లైన్లో తీసుకుందామని చెప్పారు.
దానికోసమని ఇంకా టైం వేస్ట్ చేయకుండా మేము ముందుకెళ్ళిపోయాము. రియా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నది మనతో పాటు. ఫస్ట్ చూస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా కనబడితే చూస్తున్నాం. ఇక్కడ వాల్ పేపర్ కూడా మేము గమనించాము, చాలా నచ్చింది మాకు అది. ఇప్పుడు మేము కొనే సోఫా దగ్గరికి వెళ్తున్నాము. దీనిలో 3 కలర్స్ ఉన్నాయి. మాకు నచ్చిన కలర్ గురించి ఆలోచిస్తూ దాన్ని ఫోటో తీసుకొని కింద ఐకియా హోమ్లో ఇవ్వడానికి వెళ్ళాము మేము. ఇక్కడ కనిపిస్తున్న వాల్ పేపర్ చూడండి, ఇది బయట వ్యూ లాగా అనిపిస్తుంది కానీ వాల్ పేపర్ అది. ఇది నాకు చాలా నచ్చింది. అయితే నేను ఇంతకుముందు దాన్ని ఈనాడులో చదివాను, ఇక్కడ నేను లైవ్లో చూస్తున్నాను. చూడండి బాగుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ చైర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే మనకి వాటి అవసరం లేదు కాబట్టి జస్ట్ చూసుకుంటూ ముందుకెళ్ళిపోయాము. టేబుల్స్ది కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. ఉంటే కిచెన్లో వేసుకునే హ్యాంగింగ్స్ కనబడ్డాయి, దాంట్లో కోరియాండర్, మేతి అట్లాంటివి వేసుకోవచ్చట. చాలా బాగా నచ్చింది అది. రియా ఏడుస్తుందని వానిటీ మిర్రర్ చూపెట్టి ఊరుకోబెట్టాం తనని. ఇక్కడ చూడండి చిన్నపిల్లల రూమ్ ఎంత డిజైన్ చేసి ఉంచారో. చిన్న మంచం, చిన్న టేబుల్, ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించినవి ఉన్నాయి. తర్వాత బొమ్మలు కూడా కనబడ్డాయి చిన్నపిల్లలవి. రియా వాటిని ఎంజాయ్ చేసింది. మేము దాని మీద పాము వేసాము. పాము వేస్తే పాముకి భయపడకుండా దాన్ని తీసి కింద పారేసేసింది. ఫుడ్ ఉండే సెక్షన్, దీంట్లోకి మేము వెళ్ళలేదు, దూరం నుండే చూసి వచ్చేసాము. ఇప్పుడు కింది సెక్షన్కి వెళ్ళిపోతున్నాము. ఈ సెక్షన్ అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ చాలా వెరైటీ, చిన్న సామాన్ నుండి పెద్ద సామాన్ వరకు దొరుకుతుంది. ఈ సెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ నేను చాలా స్పెండ్ చేశాను. ఇక్కడ కార్డ్ దొరికింది, దాంట్లో రిఫ్రెష్మెంట్ కోసమని తినిపిస్తూ ఉన్నాము. ఈసారి ట్రాలీని చాలా స్పీడ్గా తీసుకెళ్ళమన్నది, చాలా ఎంజాయ్ చేసింది తను. ఇక్కడ నుండి ప్రాసెస్ మా పాప చెప్తుంది. టూరిస్ట్ దగ్గరకు వచ్చేసాం, ఇక్కడ ఐకియా హోమ్ ఉంటుంది మెన్షన్ చేసాం కదా, అక్కడ సోఫా బుక్ అయిన తర్వాత ఆ బిల్ తీసుకొని సపరేట్ బిల్లింగ్ చేయించి కలెక్ట్ చేసుకునే స్పేస్ దగ్గరకు వచ్చి సోఫాస్ కలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు డాడీ థర్డ్ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. సిన్స్ మాది హైదరాబాద్ కాదు కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. లైక్ అన్ని డీటెయిల్స్, డెలివరీ డేట్, ఇంకా ఎన్ని డేస్ పడుతుంది, మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవన్నీ. సో ఆ డాడీ డీల్ సీల్ చేసుకునే లోపల నేను, రియా, లల్లు, మమ్మీ అందరం ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం బయట. నాకు కూడా బ్రేక్స్ తీసుకొని ఫుడ్ తినిపించాం, మళ్ళీ స్టాప్ అవుతుందని. అండ్ ఇంకా 3 to 4 hours ఉండే కాబట్టి సో లాస్ట్కి లిఫ్ట్ దిగి అలా పార్కింగ్ సైడ్కి మళ్ళీ వెళ్ళిపోయాము. అలా జరిగింది మా ఐకియా షాపింగ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు మా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.